సార్ ఇప్పుడు అలాగే చూసుకుంటే ఎటువంటి తప్పు లేకుండా భార్యపై భర్త విడాకులు అడుగుతున్నారు, లైక్ వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు, వర్కౌట్ ఏదైనా సంథింగ్ వాళ్ళ మధ్య కొంచెం బాండ్ కొంచెం దూరం అవుతుంది, అలాంటి టైంలో భార్యకి మనం ఏమైనా భర్త సపోర్ట్ ఇవ్వగలరా, ఏమైనా వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయా, కలిసే ఛాన్సెస్ అవ్వనివ్వండి లేకపోతే మెయింటెనెన్స్ అవ్వండి. అది ఇప్పుడు ఫ్యామిలీ అన్నాక మనస్పర్ధలు అనేది కామన్ అమ్మ, సర్దుకుపోవాలి ఫస్ట్ పార్ట్ ఫోర్మోస్ట్ అది చెప్పాల్సిన బాధ్యత. ఇప్పుడు ఏంటంటే కేసుల గురించి మాట్లాడడం కానీ కేసు వేసుకోవడం అనేది ఆ థాట్ ఎప్పుడు రాకూడదు. నేను ముందుగా ఎప్పుడు ఏం ఆలోచిస్తానంటే నా దగ్గర కన్సల్టేషన్కి వచ్చిన భార్య భర్తలకి ముందు విషయం చెప్తాను, మీరు ఇలాగా కోర్టులో కేసు వేసుకుంటే మీ పరువే పోతుంది, పిల్లల భవిష్యత్తు పోతుంది, దానివల్ల కోర్టులు మీ ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి, దాని బదులు మీరే మీకు మీ బంధం ఇంకా విడది కలపడానికి వీలైనంతగా చెడిపోతే తప్ప మీరు కోర్టుకి అయితే వెళ్ళకండి, కోర్టుకు వెళ్ళమంటే అంత అసమస్య కాదు చేసి ముందే వాళ్ళకి సజెషన్ వేస్తారు. అయితే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగిన క్వశ్చన్కి ఏంటంటే మనస్పర్ధలు అనేది కామన్, అది సర్దిపోతే పర్లేదు, లేదనుకోండి కొంతమంది కావాలనే భార్యకి విడాకులు ఇస్తారు, విడాకులు ఇవ్వాలని చెప్పేసి ఇంటికి పంపించేయడం కానీ లేదంటే హరాస్మెంట్ చేయడం కానీ టార్చర్ చేయడం కానీ చేస్తారు. అలా టార్చర్ చేస్తే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోద్ది అని, అంటే అదొక రకమైన టెక్నిక్ హస్బెండ్స్కి అలాగని చెప్పి లేడీస్ కూడా కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తారు, అది మనం చెప్పకూడదు కొన్ని విషయాలు. అది జనరల్గా జెంట్స్ హస్బెండ్స్ ఏం చేస్తుంటే అది రకమైన హరాస్మెంట్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటారు, చేసినప్పుడు హరాస్మెంట్ భరించలేక వాళ్ళ అమ్మాయిలు ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ మూడు రకాలైన కేసులు వేయడానికి అవుతుంది అమ్మాయి, ఒకటి ఏంటంటే మెయింటెనెన్స్ కేసు అవుతుంది, తర్వాత రికవరీ ఆఫ్ డౌరీ దానికి ఒక కేసు చేయవచ్చు, అదేవిధంగా మే ప్రాపర్టీస్లో ఏవైతే ఉన్నాయో భర్తకి వాటిలో కూడా వాటా ఉంటుంది, మ్యారేజ్తో పాటు హక్కు కూడా వచ్చేస్తుంది. ఆ మూడు రకమైన కేసులు వేసి ఏవైతే డౌరీ ఇచ్చారో అవన్నీ కూడా బ్యాక్ తీసుకొని చట్టం అయితే ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్లో ఉంది. అలాగే ఆ అమ్మాయికి ప్రతి నెల అతని ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని బట్టి 10,000, 15,000, 20,000, 30,000 కూడా కోర్టు కంపల్సరిగా శాంక్షన్ చేస్తుంది. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయికి రైట్ వస్తుంది, ప్రతీ నెల మెయింటెనెన్స్ తీసుకునే రైట్ అమ్మాయికి ఉంటుంది, సో మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఇస్తుంది కోర్టు. అదొకటి ప్లస్ ప్రాపర్టీస్ ఏమున్నాయనుకోండి, ఆ ప్రాపర్టీలను కూడా అమ్మాయికి రైట్ ఉంటుంది, సో ఆ రైట్ మూడు ప్రకారం వాళ్ళు కోర్టులో కేసు వేసుకొని అవి సాధించుకోవచ్చు. దానికి ఏంటంటే సెక్షన్ 9 ఉంటుంది ఇన్ ది మ్యారేజ్ యాక్ట్ 1955, సెక్షన్ 125 ఉంటుంది, సెక్షన్ 7C ఉంది, ఆ సెక్షన్స్ ప్రకారం మనం కోర్టులో కేసు వేసుకొని జస్టిస్ కోసం మనం ఫైట్ చేయొచ్చు. విన్ అవుతారు కూడా, విన్ అవుతారు, కంపల్సరిగా విన్ అవుతారు, భార్య విన్ అవుతారు, ఛాన్సెస్ ఉన్నాయి. ఇష్టం లేకుండా అవుతాయి, లైక్ సరైన ప్రూఫ్స్ లేకపోతే ప్రూఫ్స్ ఏముంటాయి, కావాలని వదిలించుకోవాలని చూస్తున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు, సో దాని ప్రకారం కూడా ఆ హరాస్మెంట్ అంతా పక్కన పెట్టండి, కంపల్సరిగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆవిడకి రైట్ ఉన్నది, మెయింటెనెన్స్ కోరే హక్కు ఆవిడకు వచ్చేసింది బై ది వర్చ్యూ ఆఫ్ ద మ్యారేజ్. అలా పిల్లలు ఉన్నారనుకోండి ఇంకా మెయింటెనెన్స్ ప్రతి నెల ఇంత ఇవ్వాలని చెప్పి ఇంకా పెరుగుతుంది ఆ మెయింటెనెన్స్ కూడా, పిల్లల్ని కూడా పోషించాల్సిన బాధ్యత భర్త మీద ఉన్నదని చెప్పేసి, సో ఆ మూడు సెక్షన్ల ప్రకారం కోర్టులో కేసు వేయవచ్చు. ఇంకా హెరాస్మెంట్ కానీ కానీ ఇంకేటి గురించి అయినా సరే 498A సెక్షన్ వేసుకోవచ్చు, కాకపోతే అది ఆ సెక్షన్ ఈ మధ్య కొంచెం మిస్యూజ్ అవుతుంది, అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం, మోర్ మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం భర్త దగ్గర నుంచి, సో దాని గురించి అని చెప్పేసి ఆ 498A సెక్షన్ని మోడిఫై చేయమని చెప్పేసి ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా కేట్ సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసింది, దాని మీద కూడా చర్చ జరిగింది, మిస్యూజ్ అవుతుందని. ఇలాంటి కేసు డ్యూరేషన్ ఎంత ఉంటుంది, లైక్ ఒక 6 మంత్స్, 1 ఇయర్? ఇది కన్జ్యూమర్ కోర్టుకి అయితే 6 మంత్స్ ఉంటుంది, కానీ ఇయర్స్ అవుతూనే ఉంటాయి, 5 ఇయర్స్ మ్యాక్సిమం 5 ఇయర్స్. మనం స్పీడీ ట్రయల్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, దాని నీడు అర్జెన్సీ ఏంటైతే ఉందో, సపోజ్ ఆ హస్బెండ్ ఫారెన్ వెళ్ళిపోతున్నాడు ఈ టైం లోపల మనం చేయాలనుకుంటే దాన్ని పిటిషన్ వేసుకోవాలి, స్పీడీ ట్రయల్ అని చెప్పేసి మనం పెట్టుకొని చేసుకుంటే అయిపోతుంది, మ్యాక్సిమం 1 సంవత్సరం, 1.5 సంవత్సరాల్లో అయిపోతుంది.
చేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ అయితే ఉంది చట్టంలో.